ఈ పేరు తెలంగాణ ప్రాంతంలో బాగా పాపులర్ అన్నమాట. అర్థమైందా? తీసుకో దొండకాయ ముక్కలు తీసుకో. ఓకే, ఇదేంటంటే సహజంగా దీంట్లో శనగపిండి వేస్తారు, దాని బదులు మనం పుట్నాల పొడి వేస్తున్నాం అన్నమాట. అర్థమైందా? ఆ పైన ఉన్న భాండం తీసుకో, వెలిగించు. ఆ పెద్ద పళ్ళెం కూడా తీసుకో చెప్తా. దానిలో ఏం వేసుకోవాలి? ముందుగా మనము నూనె వేసుకోవాలి. రైట్, నూనె వేడెక్కింది కదా, ముందుగా ఆవాలు వేసుకో దాంట్లో. వెరీ గుడ్, చెట్పట్లు అడుతున్నాయి. పసుపు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు పోయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకో, కలుపు బాగా కలుపు. ఉల్లిపాయ ముక్కలు, ఈ ధనియాల పొడి వేసి, అలాగే ఇప్పుడుపై కారం, కొంచెం దూరంగా జాగ్రత్తగా ఉండి కరివేపాకు పోయి వేగని, కొంచెం వేగని చెప్తాను. దాంతోపాటు ముఖ్యమైన పదార్థం అటు వేసుకోవాలి కదా, ఏమిటది? ఉప్పు. రైట్, ఉప్పు కూడా పోయి వేసేనా? పోయి కొత్తిమీర కూడా వేసేయి, కలుపు. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు వేసి బాగా కలపాలి. బాగా కలపాలి అని ఎందుకన్నాం? ఉప్పు కారం మొత్తం ముక్కలన్నిటికీ అంటుకోవాలి కదా, సో దానికోసం అన్నమాట. కలుపు, బాగా కలుపు. ఇది కాస్త ముక్క మెత్తపడాలంటే దీని మీద మూత పెడితే కసేపు. ఓకే, అంటే ఒక 3 నిమిషాల్లో ముక్క మెత్త పడుతుంది, తర్వాత తీసేస్తాం. అప్పుడు మళ్ళీ ట్రై చేస్తాం కాస్త. మూత తీసేప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చెప్తా. ఇప్పుడు మొత్తం దాన్ని అంతా చల్లేసి బాగా కలుపు. వేసే బాగుంటుందిరా, మంచి పకోడీలా కనపడుతుంది. ఇదేం పొడి? పుట్నాల పొడి. పుట్నాల పొడి అనగా వేయించిన శనగపప్పు పొడి. కలుపు, మొత్తం కలుపు. అంతే, స్టవ్ ఆపేసాం కదా. ఓకే, వెరీ గుడ్. మొత్తం సెంటర్ తిరుగుతుంటాను. అంతే, బాబాయ్ దొండకాయ బరడా అయిపోయింది. దొండకాయ బరడా తీ జాగ్రత్తగా తీ. ఇది ఉడికిపోయింది కనుక స్టవ్ ఆపేస్తున్నా. ఇది అది ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి నూనె వేసుకుని వేడయ్యాక ఆవాలు, పసుపు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పొడి, కారం పొడి, కరివేపాకు, తగినంత ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. అలా వేగుతున్న పోపులో కొత్తిమీర, దొండకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో పుట్నాల పొడి వేసి బాగా కలుపుకుంటే దొండకాయ బెరడా రెడీ.